ఈ యొక్క వీడియోని చూడగానే షేర్ చేయండి. మీరు చేయబోయే ప్రతి ఒక్క పరిహారం కూడా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందువల్ల ఈ యొక్క వీడియోని చూడగానే షేర్ చేస్తేనే మీ యొక్క పరిహారాలు పనిచేస్తాయి అని చెప్పానంటే, ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం చూసినప్పుడు అది 10 మందికి షేర్ చేయడం అనేది నిస్వార్థం అవుతుంది. అలాగే ఆ యొక్క విషయాన్ని మనలోనే ఉంచుకున్నప్పుడు అది స్వార్థం అవుతుంది. నిస్వార్థంగా మీరు 10 మందికి అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియోను చూసిన 10 మంది కూడా వారి యొక్క జీవిత జాతక సమస్యల నిమిత్తం దాని యొక్క కోసం ఈ యొక్క వీడియోని పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలను అయితే పొందుతారు. దీనివల్ల వారి యొక్క జీవితం అనేది బాగుపడుతుంది, వారు సంతోషంగా ఉంటారు. వారి యొక్క జీవితం బాగుపడిందంటే దానికి కారణం మీరే. మీరు షేర్ చేయడం ద్వారానే వారి యొక్క వీడియో వారికి చేరింది, వారి జీవితం బాగుపడింది. కాబట్టి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీకైతే మీరు చేయబోయే అన్ని పరిహారాలు కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పెద్దలకు, మా తోటి సహోదరి సహోదరిమణులకు, మాకు విద్య నేర్పిన గురువులకు, సమస్త దేవతలకు, ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి. ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమః. అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితం అనేది మారుతుంది, మీ యొక్క జాతకం మారుతుంది. ఇది వాస్తవం, యథార్థం. ఎందువల్లంటే చాలామంది కూడా వారు వారిలో వారే మా యొక్క జీవితం బాగలేదు, మా జాతకం బాగలేదు అని మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతూ ఉంటారు. చాలా చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఇలా వీరు మానసికంగా కృంగిపోతూ పోతూ చివరికి ఏంటంటే వీరు ఒక మానసిక రోగిలా తయారయ్యి ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే మా జీవితం బాగలేదని. ఇలాంటి వారు మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ధైర్యంగా ఈ యొక్క ప్రకృతి తల్లికి మీరు మేలు చేయండి. మీకు ఆ తల్లి, మీరు ఏ స్థాయిలో మీరు మేలు చేస్తారో మీకు అదే స్థాయిలో ఖచ్చితంగా అయితే మీకు మేలు జరుగుతుంది. మీ జీవితం బాగుంటుంది, మీ యొక్క జాతకం బాగుంటుంది. నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క చిన్న చిట్కాని మీరు చేయండి, చిన్న పరిహారాన్ని మీరు చేయండి. ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది. ఇది వాస్తవం, యథార్థం. అయితే ఇదేదో నేను స్వతహాగా క్రియేట్ చేసి చెప్తున్నది కాదు. మా యొక్క పెద్దలు, గురువులు, సన్నిహితులు, అలాగే నేను నేర్చుకొని సేకరించిన ఒక అద్భుతమైన భారతీయ మూలికా శాస్త్రం. ఈ యొక్క శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లో కూడా లేదు. మన పెద్దవాళ్ళు మనకు అందించి వెళ్ళారు మాత్రమే. వారి యొక్క ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు అందించి వెళ్ళారు. అలాగే దత్తాత్రేయ మూలికా తంత్రంలో మనం మూలికలకి ఏ రకంగా, చెట్లకి అలాగే వేర్లకి అలాగే మొక్కలకి ఏ రకమైన మనం మేలు చేస్తే మనం ఏ రకంగా మేలు జరుగుతుందో వివరించబడి ఉంది. అలాగే ఏ మొక్కకి ఏ రోజు ఎలా చేయాలో కూడా వివరించబడి ఉంది. ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పిన మాటలు. అలాగే ఈ యొక్క పరిహారములన్నీ కూడా నేను ఎందువల్ల చెప్తున్నానంటే, చాలామంది నా యొక్క అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు వీరంతా కూడా జీవిత జాతక సమస్యలతో బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ ఉంటారు. దీనిలో భాగంగా వీరి యొక్క జీవితం బాగుండాలని కొంతమందిని కలిసి, అంటే ఆన్లైన్లో కానివ్వండి, బయట కానివ్వండి, మా జీవితం బాగుండాలని కొంతమందిని కలిసి కొన్ని ఏదో పరిహారాల కోసం, పూజల కోసం డబ్బు ఇస్తూ ఉంటారు. అయితే వారు ఏం చేశారో, వీరికి ఏం చేయలేదో కానీ అవి ఫలించవు. దీనివల్ల డబ్బు పోయి, సమయం వృధా అయ్యి, మానసికంగా ఇంకా కృంగిపోతుంటారు. మా జీవితం బాగలేదేమో, ఇక బాగుపడదేమో అని. ఇలాంటి వారి కోసం మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు నమ్మి ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు. మీకు మనస్ఫూర్తిగా గురుదక్షిణగా మీరు ఇవ్వాలి. వారి ద్వారా మీకు మేలు జరిగింది అంటే మీరు ఎంతనా మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. అంతేకాని దీని ద్వారా ఎంత ఇవ్వాలి, దాని ద్వారా ఎంత ఇవ్వాలని వెలకట్టవద్దు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పరిహారం అనేది ఏమిటి అంటే, మీరు ఒక తీగ జాతి మొక్క, అది ఏదైనా కానివ్వండి. ఇక్కడైతే నేను ఈ యొక్క మొక్కను చూపిస్తూ ఉన్నాను మీకు. నేను ఒక తీగ జాతి మొక్క. మీరైతే కాకర, బీర, సొర,
అలాగే ఇలాంటి తిప్పతీగ లేదా ఏదంటే ఇలాంటి జుట్టెపాకు ఏదైనా ఒక మొక్కని మీ ఇంటి ఆవరణంలో లేదా మీ ఇంటి పైన మీ ఇంటి ముందర ఎక్కడైనా ఒక చోట మీరు పెంచుకోండి. ఖచ్చితంగా ఒక తీగజాతి మొక్క మీ ఇంట్లో ఉండవలసిందే. తర్వాత దీనికి మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా 7 రోజుల పాటు అంటే ఆదివారం మొదలుకొని ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇలా ఈ యొక్క 7 రోజుల పాటు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క చెట్టుకి మొదలలో అంటే చెట్టు యొక్క మొదల భాగం ఏదైతే ఉందో ఇక్కడ తాటి బెల్లం మీకు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది లేదా కిరాణా షాపుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. ఈ యొక్క తాటి బెల్లాన్ని మీరు తీసుకొని ఆ యొక్క చెట్టు మొదల భాగంలో పెట్టండి. మీ ఇంట్లో కనుక మీకు ఇలాంటి తీగజాతి మొక్క లేనట్లయితే ఇలాంటి లొకేషన్లోకి వచ్చి కూడా మీరు చేయవచ్చు. చూడండి, నేను లొకేషన్లోకి వచ్చి మరీ మీకు చూపిస్తున్నాను. ఇలాంటి చోటకు వచ్చి మీరు చేయవచ్చు. వచ్చే ముందు జాగ్రత్త చూసుకొని రావాల్సి ఉంటుంది, ఏదైనా పురుగు పుట్ట ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రావాలి. తాటి బెల్లాన్ని 7 రోజుల పాటు మీరు ఈ యొక్క చెట్టు మొదల్లో పెట్టండి. ఫస్ట్ రోజు తాటి బెల్లం ఈ యొక్క చెట్టు మొదల్లో మీరు పెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైతే ఉందో ఇదే యొక్క చెట్టు మొక్కకి పసుపు నీళ్ళు అంటే ఒక గ్లాసులో కొంచెం పసుపు వేసి ఆ యొక్క నీళ్ళని ఈ యొక్క చెట్టు పైన చల్లండి. చెట్టు పైన చల్లి చెట్టుకి నమస్కారం పెట్టుకోండి. తర్వాత ఈ యొక్క 7 రోజుల తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అంటే ఈ యొక్క తాటి బెల్లంతో చేసిన ఏదైనా ఒక పదార్థాన్ని అంటే మీరు చూడండి, తాటి బెల్లంతో మన పెద్దవాళ్ళు పూర్వం రకరకాల వంటలు చేస్తుంటారు. తాటి బెల్లంతో తాటి తాండ్ర కూడా చేస్తూ ఉంటారు. ఇలా మీరు మీకు తెలిసింది, మీకు తోచింది, మీకు అందుబాటులో ఉన్నది ఒక పదార్థాన్ని చేసి 7 రోజుల తర్వాత ఎప్పుడైతే ఈ కోర్సు అయిపోయిందో మీరు ఆ యొక్క పదార్థాన్ని మీకు చేతనైన మన మందికి అంటే ఇద్దరు లేదా ముగ్గురు మీ ఇష్టం దాన్ని మీరు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క తాటి బెల్లాన్ని తీసుకొని మీరు అంటే ఈ యొక్క 7 రోజుల పాటు మీరు చేసి తర్వాత మీరు తాటి బెల్లంతో చేసిన పదార్థాన్ని పెట్టిన తర్వాత అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో తాటి బెల్లాన్ని ఉదయం మనం అందరికి పెట్టాం తాటి బెల్లంతో చేసిన వంట, ఆ రోజు సాయంత్రం పూట మీరు ఏం చేయాలి అంటే ఒక తాటి బెల్లాన్ని తీసుకొచ్చేసి మనం ఎక్కడైతే పచ్చని చెట్లు ఉంటాయో ఇలా పచ్చని చెట్లు ఉంటాయో ఆ ప్రాంతంలో గుప్పెడు తాటి బెల్లాన్ని అలా వేసేయండి. గుప్పెడు ఇక వేసేయండి చాలు. ఈ రకంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ క్షణం నుంచి ఒకే ఒక రోజులో మీ జీవితం అనేది మారుతుంది, మీలో మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఎందుకంటే ప్రకృతి తల్లికి మనం మేలు చేస్తున్నాం, అలాగే ప్రకృతిలో ఉన్న ఈ చెట్ల వద్ద ఉన్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం తీపి పదార్థాన్ని మనం పెడుతున్నాం, అలాగే సాటి మనిషికి మనం దానం చేస్తున్నాం తినే పదార్థాన్ని. ఇక ఈ విధంగా చేయండి, మీ జీవితం అయితే ఖచ్చితంగా మారుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అందరికీ